హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాస్ టూ చూద్దామండి సో ఈ మనకు ఫస్ట్ క్లాస్ వచ్చేసి విద్య యొక్క చరిత్ర విద్యా రకాలు రూపాలు అయితే తెలుసుకున్నాము ఈ క్లాస్లో వచ్చేసి మనము విద్యా ప్రక్రియలు అలాగే విద్య గురించి ఎవరెవరు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారో చూద్దాము ఈ నిర్వచనాలకు సంబంధించి అయితే ఒక మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది కాబట్టి నిర్వచనాలు అనేవి మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే ఎందుకంటే మనం జాబ్ కొట్టాలంటే కంపల్సరీ ప్రతి బిట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ మనము కంపల్సరీ నేర్చుకోవాల్సిందే చదువుకోవాల్సిందే సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనము లాస్ట్లో అయితే మనము నియత విద్య అనియత విద్య యాదృచ్ఛిక విద్య అయితే తెలుసుకున్నాం కదా నియత విద్య వచ్చేసి మనము స్కూల్స్ కాలేజ్కి అంటే రెగ్యులర్గా వెళ్ళి చదువుకునేది అని అనియత విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి ఓపెన్ యూనివర్సిటీలో అలాగే మనం ఇంట్లో ఉండి ఫీజు కట్టి చదువుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి సో అది వచ్చేసి అనియత విద్య అలాగే యాదృచ్ఛిక విద్య వచ్చేసి మనకు అంటే మనము అనుభవాల ద్వారా నేర్చుకునేది అంటే మన జీవితంలో జరిగే అనుభవాల ద్వారా అంటే సపోజ్ మనకు ఏదైనా మన చేతికి కాలిందనుకోండి అమ్మో నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని ఒక అనుభవం అలాగే కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి లేస్తుంది కాబట్టి అది కూడా ఒక అనుభవం అన్నట్టు అంటే మనం నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాం అమ్మో ఇది గుచ్చుకుంటే నొప్పి పెడుతుంది ఇది ముట్టుకుంటే కాలుతుంది అలాగే ఇలాంటివి జీవిత అనుభవాల ద్వారా నేర్చుకునేది యాదృచ్ఛిక విద్య అండి నియత విద్యను ఇంగ్లీష్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు అనియత విద్యని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు యాదృచ్ఛిక విద్యని ఇన్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు సో నాన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో నాన్ ఫార్మల్ అంటే అనియత ఇన్ఫార్మల్ అంటే యాదృచ్ఛిక విద్య ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రక్రియలోండి ఇందులో రకాలైతే చూద్దాము ఏకధ్రువ విధాన ప్రక్రియ ద్విధృవ ప్రక్రియ త్రిధృవ ప్రక్రియ సో ఏకధ్రువ విధాన ప్రక్రియ అంటే ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో విద్య అనేది కొనసాగడం జరుగుతుంది అంటే ఉపాధ్యాయుడే మెయిన్గా ఉంటాడు అంటే ఉపాధ్యాయుని ఆధిపత్యంలో జరిగే ప్రక్రియనే ఏకధ్రువ విధాన ప్రక్రియ అంటాడు అంటే ఇక్కడ విద్యార్థిది విద్యార్థి ప్రాధాన్యత ఎక్కువగా ఉండదు ఉపాధ్యాయుడే మెయిన్ రోల్గా ఉండి ఈ ప్రక్రియ అయితే కొనసాగడం జరుగుతుంది అంటే మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి అలాగే ద్విధృవ ప్రక్రియ ద్విధృవ ప్రక్రియ అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి అంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఒకరి మీద ఒకరు ప్రభావాన్ని చూపించుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ కూడా క్రియాత్మకంగా ఉండడం జరుగుతుంది అంటే టీచరు స్టూడెంట్స్ కంపల్సరీ ఒకరి మీద ఒకరు ఆధారపడుకుంటూ ఈ ప్రక్రియ అనేది కొనసాగడం జరుగుతుంది దీన్ని మనకు ఎవరు ప్రతిపాదించారు అంటే ఆడమ్స్ గుర్తుపెట్టుకోండి ద్విధృవ ప్రక్రియ అని చెప్పేసి మనకి కింద శాస్త్రజ్ఞ నియమ్స్ ఇస్తే అప్పుడు మనము ఆడమ్స్ అని టిక్ పెట్టాలి అలాగే త్రిధ్రువ విధాన ప్రక్రియ ఇది వచ్చేసి ఎవరు అంటే ఆడమ్సన్ సో ఇది ఏంటంటే ఉపాధ్యాయుడు విద్యార్థి పరిసరాలు సో ఈ ముగ్గురి మధ్యన ఈ త్రిధృవ విధాన ప్రక్రియ అనేది కొనసాగడం జరుగుతుంది సో ఈ త్రిధృవ విధాన ప్రక్రియ ఎవరు రూపొందించారు అంటే ఆడమ్సన్ ఇది త్రిధృవ విధానం ఎవరెవరి మధ్య ఉంటుందంటే ఉపాధ్యాయుడు విద్యార్థి పరిసరాలు ఒకరిపై ఒకరు క్రియాత్మకంగా ప్రభావం చూపించుకుంటూ ఈ ప్రక్రియ అనేది కొనసాగడం జరుగుతుందండి సో మనకు ఏకధ్రువ ప్రక్రియ ద్విధృవ ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ సో ఈజీగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు విద్యా నిర్వచనాలండి సో విద్యా నిర్వచనాలు అయితే చాలా రకాలుగా చాలా అయితే ఇవ్వడం జరిగింది సో మనము ఈ విద్యా నిర్వచనాలు అయితే చూద్దాము సో ఈ విద్యా నిర్వచనాల నుంచి అయితే ఒక వన్ మార్క్ అయితే కంపల్సరీ వస్తుందండి మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే పాజ్లో పెట్టి రాసుకోండి సో వీడియో క్లారిటీ కోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి పిక్చర్ క్వాలిటీ పెంచుకోవచ్చండి సో మనకు ఉపనిషత్తులు ఏమని నిర్వచనం ఇచ్చారంటే మోక్షాన్ని సాధించడం విముక్తిని ప్రసాదించేదే మనకు విద్య అండి సా విద్య విముక్తయ్యే సో ఏదైనా మీరు కీ పాయింట్స్ లాగా గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో అంటే మోక్షాన్ని సాధించడం విముక్తిని ప్రసాదించేదే మనకు విద్య సా విద్య విముక్తయ్యే సో ఋగ్వేదం వేదాలు ఎలా నిర్వచించాయి విద్యను అంటే మానవుడిని స్వాలంబకుడిగా నిస్వార్థపరుడిగా రూపొందించేదే విద్య అంటే మానవుడిని స్వలంబకుడిగా అంటే స్వార్ నిస్వార్థపరుడిగా అంటే స్వార్థం లేనివాడిగా రూపొందించేదే విద్య అని మనకు ఋగ్వేదం అనేది చెప్పడం జరిగింది అలాగే భగవద్గీత భూమిపై జ్ఞానం కన్నా పవిత్రమైనది లేదు నిష్ఠాపరుడిగా ఉపాసకుడిగా తయారు చేసేదే విద్య సో భూమిపై జ్ఞానం కన్నా పవిత్రమైనది లేదు అలాగే నిష్ఠాపరుడిగా ఉపాసకుడిగా తయారు చేసేదే విద్య శ్రీ శంకరాచార్యులు విద్యను ఏ విధంగా నిర్వచించారు అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అలాగే దయానంద సరస్వతి వచ్చేసి శీల నిర్మాణం పొందడమే విద్య అంటే మనము ఇదైనా కీవర్డ్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ లేదంటే కంపల్సరీ బట్టి అయినా పట్టాలి ఎందుకంటే ఏదో ఒక మార్కు కంపల్సరీ అయితే వస్తుంది కాబట్టి సో మనం ఎలాగైనా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా మనము చదువుకుంటూ ముందుకు సాగిపోవడమే ఇంకా చేసేది ఏమీ లేదు ఈ నిర్వచనాలు అంటే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా అలాగే పానీని వచ్చేసి ప్రకృతి నుండి లభించే మానవీయ విద్యయే విద్య ప్రకృతి నుండి లభించే మానవీయ విద్యయే విద్య అలాగే స్వామి వివేకానంద మానవుడిలోని దైవత్వాన్ని బయటకు తీసేదే విద్య దైవత్వం స్వామి వివేకానంద అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి పాణిని ప్రకృతి వివేకానంద దైవత్వం స్వామి దైవత్వం అలా శ్రీ అరవిందుడు ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే శ్రీ అరవిందుడు ఏమని నిర్వచించాడు ఆత్మశక్తి బహిర్గతం చేసేదే అరవిందుడు ఆత్మశక్తి అలా రవీంద్రనాథ్ ఠాగూర్ సమస్యల నుండి బయటకు రావడానికి దారి చూపేదే ఏమని నిర్వచించాడు సమస్యల నుండి బయటకు రావడానికి దారి చూపేదే విద్య అని రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్వచించడం జరిగింది గాంధీ మనలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని బయటకు తీసేదే విద్య మనలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని బయటకు తీసేదే విద్య గాంధీ జాకిర్ హుస్సేన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ ప్రక్రియే విద్య శిశువు అభివృద్ధి అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే విద్య అలాగే జిడ్డు కృష్ణమూర్తి ప్రేమ మంచితనాలను గొప్పగా వికసింపచేసేదే విద్య అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ బుద్ధికి శిక్షణ హృదయానికి సంస్కరింపచేసి ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య బుద్ధికి శిక్షణ హృదయానికి సంస్కరింపచేసి ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య సర్వేపల్లి రాధాకృష్ణన్ సో ఇది ఫ్రెండ్స్ ఈ నిర్వచనాలు ఇంకా మనకు వేరే శాస్త్రజ్ఞుడు కూడా వేరే శాస్త్రజ్ఞులు కూడా ఇచ్చిన నిర్వచనాలు అయితే ఉన్నాయండి అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము అలాగే ఇంకా వేరే టాప్ వేరే టాపిక్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే లెంత్ అయిపోతుంది సో లెంత్ అయిపోతే కూడా వీడియో చూడబుద్ధి కాదు కాబట్టి సో ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీకు వేరే టాపిక్స్తో మేము ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను Thank you friends, thank you for watching, bye bye.